ఏంటది మీ చేతిలో? ఏం లేదు, ఇది కొత్త గేమ్. ముగ్గురు పేరుసిన పిలుస్తా. ఓకే, ఎవరైతే లేడీ ఉంటారో వాళ్ళకి పేపర్ వేస్తా. ఓకే, నోట్లో పెట్టుకోవాలి. పేపర్ నోట్లో పెట్టుకుంటారు, అవతల జంట్ ఉంటాడు కదా, ఆ పేపర్ ని కొరుకుతూ వెళ్ళాలి. చివరికి ఎవరి దగ్గర అయితే చిన్న పేపర్ మిగిలిద్దో వాళ్ళు గెలిచినట్టు, ఆ పేరు గెలిచినట్టు. ఫస్ట్ నేను ముగ్గురు పేరుసిన పిలుస్తా, గేమ్ కంటిన్యూ చేద్దాం. రాఘవ గారు, రమేష్ అన్న, ప్రవీణ్ గారు, ముగ్గురు రండి. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు వచ్చనండి. సరే, మరి వీళ్ళ ముగ్గురికి జోడీగా ఎవరు వస్తున్నారు? వీళ్ళ ముగ్గురికి జోడీగా రమేష్ అన్న ఆల్రెడీ అడిగాడు నాకు నైనీష్ అని పెట్టండి అని. ఓకే అన్న. అలాగే ప్రవీణ్ గారికి అస్మిత. రాఘవ గారు అద్భుతమైన ఛాన్స్ కొట్టాడు, రోహిణి రామ. అరే, ఆ అమ్మాయి నోటితో పట్టుకుంది కదా, ఇప్పుడు మీరు సేమ్ చేతులతో పట్టుకోకుండా నోటితో ఆ పేపర్ చించుతూ వెళ్ళాలి. ఎవరి దగ్గర అయితే చిన్న ముక్క ఉంటుందో ఆ పేరు గెలిచినట్టు. ఓకేనా? రెడీ, ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ గో. ఒక నిమిషం, బాగా చిన్న ముక్క అయ్యాక నాకు చెప్పండి, నేను చింపుతా అక్కడి నుంచి. కానీ గో 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 గో. మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది. ఒక్క నిమిషం, గెలిచింది ఎవరో పక్కన పెడితే ఈ ఆట నేను ఆల్తా. ఆది గారు తప్పకుండా ఈ గేమ్ ఆడాలి. శాంతి స్వరూప్ గారు రండి. అది మేం డిసైడ్ చేస్తాం. చూడండి, చాలా చిన్న ముక్క చేశారు. ముక్క ఏంటి, డైరెక్ట్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టున్నారు మీరు, వెళ్ళిపోయినట్టున్నారు మీరు. ఇంకో విషయం, అసలు తాగుబోతు రమేష్ గారు ఆత్రలో మింగేసాడు, ఆయన బయటకు ఉమ్మట్లేదు. ఆయన మీకేమైంది, అలా తయారయ్యారు? మాకు ఇది ఇచ్చారు చూడు. అటు చూడండి, ఒక్కసారి పూర్తిగా మారిపోయిన చంద్రముఖిని చూడండి. రమేష్ గారు, అసలు మరి మీలో ఇంత ఉంది మాకు తెలియదు. రాఘవ గారు కూడా చాలా అంటే చాలా బాగా ప్లే చేశారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి మ్యామ్? వాళ్ళిద్దరు నిజంగానే బాగా ఆడారు, కానీ రమేష్ గారు రాఘవ గారు ఈ గేమ్ ని ఇంత బాగా ఆడతారని మేము ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా కరువులో ఉన్నారులేండి, బాగా కరువులో ఉన్నారులేండి. అయితే ఈ గేమ్ లో గెలిచింది రమేష్ గారు. తాగుబోతు రమేష్ అన్న, పండు అంశు రెడ్డి, అలాగే శ్రీప్రియ, నరేష్ గారు, బుట్ నరేష్, రియాజ్ గారు అమ్మాయి, మీరు రమ్మ. 3, 2, 1 గో మ్యూజిక్. కాంపిటీషన్ బిట్వీన్ నరేష్ అండ్ రియాస్. అయిపోయింది ఇక్కడ. ఒరే నరేష్ గా, ఏంది రా కొరకట్లారా? రియాజ్ గారు క్లోజ్ చేసి గేమ్ గంట అయింది. అలా అనుకుంటే ఎప్పుడో క్లోజ్ చేశాడు మనోడు. రియాజ్ గారు ఇల్లు చూడగానే కొంచెం కోపంతో కొరికేశాడు. ఇంకా ఎందుకురా ఈ కోపాలు, అవి సరదాగా అందరం కలిసి ఉన్నాం. ఇంద్రజా గారు, మరి ఈ రౌండ్ లో ఎవరు విన్నర్స్? నాకు సంబంధించినంత వరకు నరేష్, రియాజ్ ఇద్దరూ కూడా ఒకే టైం లోనే కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, వెల్ డన్ వెల్ డన్.
సరే ఇప్పుడు మీరు ఆడాలి. ఎస్, ఈ గేమ్ చూసాక నేను ఖచ్చితంగా ఆడాలనిపించింది నాకు. కానీ పేపర్ ఇంత లెంగ్త్ ఉండకూడదు, మరి దీన్ని ఇంకా తగ్గిద్దాం. అంటే శాంతిని చూడగానే దగ్గర అయిపోవాలన్నా మీకు? శాంతితో ఆడతారని ఎవరన్నారు? హలో, మేం చెప్పే జోడీతోనే ఆడాలి. హలో, జడ్జ్ అనే మనిషి అక్కడ కూర్చున్నారు, ఆమె ఏ చెప్తే అదే జరగాలి. పేపర్ తగ్గిస్తున్నాం, నేను రష్మి ఆడుతున్నాం. రెడీ శాంతి? ఏంటి మీ అవకాశాన్ని వదులుకుంటున్నారా? నీకు పేపర్ మ్యాచింగ్ పేపర్ కావాలంటే సన్నీ అన్న స్వాతి మీరు కూడా రండి మా. నెక్స్ట్ మూడో జోడి శిల్ప హాజర్. త్రీ టూ వన్ మ్యూజిక్. కొరుకువయ్యా, కొరుకు కొరుకు. ఏ ఎక్కడకే, ఏ ఎక్కడకే. కమ్ ఆన్ అప్పా, అప్పా రెండు పెదవులు అదరములు అదిలినే అదిలినే. ఇదేంటి, ఆ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎంగిరాకులు వేస్తే పిచ్చి కుక్కలు వచ్చి తింటాయి కదా, అలా తినేస్తుంది పేపర్ ని. అలా అంటావు కానీ నువ్వే ముందు ముందు వెళ్తున్నావు దాని దగ్గరికి. ఒక్క నిమిషం ఆగండి, మీరు దీంతో ఆపేస్తే, ఈ సైజ్ తో ఆపేస్తే గెలుస్తారని గ్యారంటీ ఏం లేదు. దీనికన్నా చిన్నది కొరుకు ఉంచితే వాళ్ళు గెలుస్తారు. వీళ్ళు రెడీగా చిన్న చేయడానికి. కొంచెం కొంచెం కొరుకు తినవయ్యా. మా వాడు తాగేసి ఉన్నాడు, ఏది పడితే అది కొరికి వేస్తాడు, నువ్వు వెనకరా. మీరు వెళ్ళి కొరకండి, వెళ్ళు వెళ్ళండి. సరే సరే, ఒక్క నిమిషం ఆగు. ఏ ఆగు, అదే ఆపుతున్నాం, అదే ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఏ అలాగే ఉండు, ఆ మూతి ఏంటి అంత ముందుకు వచ్చింది? తగ్గొద్దు శాంతి, ఫస్ట్ ప్రేమ ఇట్లానే ఉంటది. మీ బలం కనబడ్డల్లా ఉందో తెలుసా? ఏదో అలా దానా తింటున్న గుర్రంలా ఉంది. నీకేం కొత్త కాదు, వీడికి కొత్త కాదు. రెడీరా. కొంచెం కొంచెం కొరుకు. అరే ఒకే ఒక్క నిమిషం, ఒక్కసారి దగ్గరకు వచ్చి చూసి నువ్వు కొరకరా. నీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే నువ్వు కావాలంటే ఒక పెద్ద పేపర్ మన ఇద్దరం మధ్యలో పెట్టు, దాన్ని కొరుకుంటూ వెళ్ళిపోతా. ఇది మొత్తం పెట్టేస్తా. కొరుకు కొంచెం కొంచెం కొరుకు తినవయ్య. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం, నేను చేస్తాను, నేను చేస్తాను. కొంచెం కొరుకు తినవయ్యా. ఒక్క నిమిషం రా, కళ్ళు మూసుకుంటూ అయిపోతుంది. అది అని మీరు చాలా లక్కీ, మొత్తం అందరూ ఎంకరేజ్ చేశారు తెలుసా? నిజంగా చెప్పాలంటే ఇచ్చేసాడు అబ్బా లిప్లాక్, లిప్లాక్. సో ఇంద్రజ గారు ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు? డెఫినెట్లీ సన్నీ గారు అండ్ స్వాత్. కలర్ఫుల్ గేమ్ ఆట మీకు ఎలా అనిపించింది? నాకు చాలా జ్వరం అనిపించింది. చూడు దగ్గరికి అన్నాన్ని చూడండి. సరే మీకు కావాల్సిన అమ్మాయితో ఆడతారా? ఆడతా, రెడీ, ఆడతా, రెడీ. దేవుడా, నేను కాదు, వేరే ఎవరైనా చెప్పండి. ఏదైనా ఆడాలంటే సరిసాటి ఉండాలి. అది గారి జ్వరం కావాలా? నాకు ఆల్రెడీ డెంగ్యూ ఉంది, వెళ్ళు. సరే ఆది గారు, అయితే గేమ్ ఎలా అనిపించింది చెప్పండి? గేమ్ చాలా బాగా అనిపించింది, చాలా కొత్తగా ఉంది. సన్నీ అన్నకు బాగా కంఫర్ట్ గా అనిపించింది. సరే జెన్యున్ గా చెప్పండి, ఆవిడ అడుగుతున్నారు కదా, మీకెవరైనా మనసులో అనుకుంటున్నారా వీళ్ళతో ఆడాలి అనేసి? మేమేదో బలవంతం చేసి మీ చేత ఆడిపించామన్న పేరు మాకు ఎందుకు లేండి? నాకు ఒక ఇద్దరితో ఆడాలని ఉంది, కానీ ఇద్దరు పెద్దోళ్ళు ఏమంటాం. చెప్పండి, గ్యాలరీలో ఉన్న వాళ్ళకి అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి కదా. మీరు ఒక సైడ్, ఆవిడ ఒక సైడ్ పట్టుకున్నారు, ఇటు ఇటు కొరుక్కుంటూ వెళ్ళిపోతా. మీకు డెంగ్యూ ఉంది కదా, వెళ్ళి కూర్చో, డ్రెస్ తీసుకో. సరే డెంగ్యూ.